నెహెమ్య గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. నెహెమ్య గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. వారి సంతతిని ఆకాశపు నక్షత్రమంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా. వీళ్ళకి అధ్యాయంలో దేవుని ప్రజలు అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే వారి సంతతిని ఆకాశపు నక్షత్రమంత విస్తారము చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా అని. వీళ్ళకి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటున్నా, వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా అని. అంటే పితరులకు దేవుడు వాగ్దానం చేస్తా వచ్చాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే, మరి మీ యొక్క సంతతిని ఆకాశ నక్షత్రమంత విస్తారం చేస్తాను, మీ సంతానానికి శ్రేష్టమైనటువంటి దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పి దేవుడు పితరులకు వాగ్దానం చేస్తా వచ్చాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, మీ సంతతిని నేను విస్తారం చేస్తాను, మీ సంతతికి శ్రేష్టమైన దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అని. అలాగే చేసిన వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చాడు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల యొక్క సంతానాన్ని మరి ఆకాశ నక్షత్రం మీద విస్తారం చేసి వారికి కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంటే పితరులకు వాగ్దానం చేసి చేసిన వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడంటే నెరవేర్చాడు. పితరుల విషయంలో ఎలాంటి దేవుడు ఆయన ఉన్నాడంటే, వాగ్దానం చేసి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. పిల్లలు, ఆయన తన ప్రజల విషయంలో చేసిన వాగ్దానములన్నీ కూడా నెరవేర్చే దేవుడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ఇలా సొలొమోను జీవితాన్ని మనం గమనించినట్లయితే, సొలొమోను మరి 2 సందర్భాల్లో దేవుడు వాగ్దానం చేసి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన మరి 2 సందర్భాల్లో దేవునికి స్తోత్రమును చెల్లించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయములో 4వ వచనములో మనం గమనించినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం, మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఈ వచనంలో యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పి పిల్లలు సొలొమోను పలుకుతా ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా యెహోవాకు స్తోత్రమును చెల్లిస్తున్నాడంటే, ఆయన మాట ఇచ్చి నెరవేర్చాడు. దావీదునకు ఆయన మాట ఇచ్చాడు. ఏమని, నీ కుమారుడైనటువంటి సొలొమోను చేత నేను నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పి, నీ కుమారుని చేత ఒక మందిరం నేను కట్టించుకుంటాను అని చెప్పి దేవుడు దావీదునకు మాట ఇచ్చాడు. దావీదునకు మాట ఇచ్చిన దేవుడు మరి ఇచ్చిన మాట ప్రకారంగా సొలొమోను చేత ఒక శ్రేష్టమైన మందిరాన్ని కట్టించుకుంటా వచ్చాడు. ఆ విధంగా సొలొమోను యెహోవా నామఘనత కొరకు మందిరాన్ని కట్టించి ప్రియులారా తాను మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు నా తండ్రికి మాట ఇచ్చాడు, ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆయన చేశాడు, ఇచ్చిన మాటను ఆయన నెరవేరుస్తూ వచ్చాడని చెప్పి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే తన విషయంలో దేవుడు దావీదునకు మాట ఇచ్చాడు, ఇచ్చిన మాట నెరవేర్చాడు కనుక సొలొమోను దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే రాజులు 1వ గ్రంథములో 8వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 8:56, ఇశ్రాయేలుల సమాజం అంతటిని దీవించను ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. చూడండి వచనంలో మరి సొలొమోను పలుకుతున్న మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం.
తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని. అంటే ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వారి పక్షాన నెరవేరుస్తా వచ్చాడు. వారికి మంచి దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చి ఆ దేశములో నెమ్మదిని కలగజేస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చి వాగ్దానం చేసి చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకి ఏమిచ్చాడంట ఆయన నెమ్మదిని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడు కనుక సొలొమోను ఏం చేస్తున్నాడు అంటే దేవునికి స్తోత్రమును చెల్లిస్తా ఉన్నాడు. ఇలారా తన విషయంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. అలాగే ప్రజల విషయంలో కూడా ఇశ్రాయేలు విషయంలో కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సొలొమోను దేవునికి రెండు సందర్భాల్లో స్తోత్రమును చెల్లిస్తా వచ్చాడు. తన పక్షంగా వాగ్దానం నుంచి నెరవేర్చిన దేవుణ్ణి స్తుతించాడు. మరి ప్రజల విషయంలో కూడా వాగ్దానం చేసి నెరవేర్చినటువంటి ఆ యొక్క దేవుణ్ణి ఎంతో ఘనపరిచినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. వీళ్ళ మన దేవుడు ఎలాంటి వాడంటే వాగ్దానం చేసి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. వీళ్ళగా వాక్యం మనం చూస్తా వచ్చాము. పితృలకు వాగ్దానం చేసి చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. మన జీవితంలో కూడా ఎన్నో పర్యాయములు ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. చేసినటువంటి వాగ్దానములను ఆయన నెరవేర్చిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మన పక్షంగా ఎన్నో పర్యాయములు రుజువుపరుచుకుంటా వచ్చాడు కనుక ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఆరాధన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, పితరులకు వాగ్దానము చేసి చేసిన వాగ్దానమును నెరవేర్చిన దేవుడవని మిమ్మను ఘనపరుస్తూ ఉంటున్నాం. మా జీవితంలో తండ్రి మాకెన్నో వాగ్దానములనిచ్చి వాటిని మీరు మా పక్షంగా నెరవేర్చి మాకెంతో సంతోషాన్ని కలిగించు దేవుడవుగా మీరున్న విధానము కొరకే మీకు స్తోత్రములు. ప్రభా, ఇంతవరకు ఎన్నోసార్లు మా పట్ల నాయన వాగ్దానము చేసిన దేవుడవు అయా తండ్రి. చేసిన వాగ్దానములను నెరవేర్చిన దేవుడవుగా మిమ్మల్ని మీరు రుజువుపరుచుకుంటూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభా, మీరు చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటిని బట్టి మిమ్మల్ని కొనియాడుతూ కీర్తిస్తూ మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రైజ్ ద లార్డ్.